లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమా షూటింగ్ సాఫీగా జరుగుతుంది అనుకుంటున్న టైంలో శంకర్ ఇండియన్ 2 మూవీ చేయాల్సి వచ్చింది. దీంతో గేమ్ చేంజర్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరీ ఇండియన్ 2 షూటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా అనుకోకుండా గేమ్ చేంజర్ షూటింగ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. గేమ్ చేంజర్ తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు గేమ్ చేంజర్ థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నిర్మాత దిల్ రాజుకు ఓ ఐడియా వచ్చిందట. ఏంటి ఐడియా అంటే, ఇప్పుడు అంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి గేమ్ చేంజర్ మూవీని కూడా 2 పార్ట్లుగా తీద్దామని అన్నారట. ఈ సినిమా ఆలస్యం అవడం వలన నిర్మాణ వ్యయం బాగా పెరిగింది. పెరిగిన బడ్జెట్ అంతా రాబట్టాలంటే కష్టం. అదే 2 పార్ట్లుగా తీస్తే పెట్టిన బడ్జెట్ను రాబట్టొచ్చు అనేది దిల్ రాజు ప్లాన్. అయితే దిల్ రాజు ఐడియాకు చరణ్ నో చెప్పారని వార్తలు వస్తున్నాయి. కారణం ఏంటంటే, ఇప్పటికే గేమ్ చేంజర్ వలన తన సినిమాలకు బాగా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2 పార్ట్లంటే ఈ సినిమా కోసమే ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే చరణ్ నో చెప్పాడట. అయితే ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీని 2 పార్ట్లుగా చేయాలా, 1 పార్ట్గానే చేయాలా అనే దానిపై చర్చ జరుగుతుందట. మరి చరణ్ మనసు మార్చుకుని గేమ్ చేంజర్ మూవీని 2 పార్ట్లుగా చేద్దామంటాడో లేక 1 పార్ట్గానే చేద్దామంటాడో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.